ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఎప్పుడు ఏ నాయకుడు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్తారో టీడీపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. టీడీపీలోని నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ పెద్దలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు కూడా త్వరలోనే కమలం గూటికి చేరొచ్చని ఊహాగానాలు వినిపించాయి. టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున తన వాయిస్ను బలంగా వినిపించిన సాదినేని యామిని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీకి మాజీ నేత సాదినేని యామిని శర్మ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న షెకావత్ ఓ కార్యక్రమంలో యామిని శర్మకు కాషాయ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ఏడాది నవంబర్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి యామిని శర్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతమైన కారణాలు సహా రాష్ట్రం, దేశంలోని రాజకీయ తదితర పరిస్థితుల మూలంగా పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు.